భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక కండక్టర్ కాలనీలో చోరీ జరిగింది. సుమారు 20 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు దొంగలు చోరీ చేసినట్లు బాధితులు వెల్లడిస్తున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్లూస్ టీం వచ్చి వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మేము 2-3 రోజులు మదర్ కి ఆరోగ్యం బాగాలేకపోతే వెళ్ళాము. దానివల్ల 2-3 రోజులు ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చింది. దాంట్లో 3 నెక్లెస్లు ఉన్నాయండి, 3 చైన్లు, పిల్లలు జత చెవులయ్యి, నల్ల బుసలు గొలుసు, రింగులు 2. ఎంత విలువ చేస్తాయి మీరు ఊరు వెళ్ళారా? ఎప్పుడు చూసారమ్మా? నిన్న కాల్ చేశారు పక్కన ఆంటీ గారు వాళ్ళు, డోర్ లాక్ చేసి ఓపెన్ చేసి ఉన్నాము, మీరు ఆ ఊరు నుంచి వచ్చారా అని. లేదు మేడం, నేను రాలేదు ఆంటీ అని చెప్పాను. అయితే ఈవినింగ్ వరకు చూసారంట, పొద్దుటైతే మాకు చెప్పలేదు. ఈవినింగ్ ఏంటి లైట్ లేదు, పిల్లలు వచ్చారనేసి మాకు కాల్ చేశారు 7కి. నేను రాలేదని చెప్పిన తర్వాత సార్ అక్కడే వర్క్ చేస్తున్నారు, ఖమ్మంలో ఇక్కడ ఉండట్లేదు సార్ 3 మంత్స్ నుంచి. మేమే ఉంటున్నాం, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, వచ్చి వెళ్తూ ఉన్నారు 10 డేస్ కదా. అక్కడ నుంచి సూపర్ హైదరాబాద్ పంపించాను నేను. సుమారు 5 లక్షల వరకు పోయింది.